తల్లీ గొడవల నుంచి ఢిల్లీ తకరార్ల దాకా మొత్తం మానవ సమాజం అంతా కోర్టు మెట్ల దగ్గరే తిష్టలేసి కూర్చున్న ఇవాల్టి నేపథ్యాలకు మనం సిగ్గుపడిపోవాల్సిన అగత్యం వచ్చి పడింది. పొద్దున్నే లేచి పేపర్ తిరిగేస్తే చాలు, అన్ని పేజీలు అన్ని వార్తలు కోర్టుల చుట్టూనే పరిభ్రమిస్తున్న వైనం, చట్టాల పుస్తకాల్లోనే సిట్టింగ్ వేసుకున్న దౌర్భాగ్యం, మనం ఎక్కడున్నాం ఎక్కడికెళ్తున్నామన్న ప్రశ్న మళ్లీ మళ్లీ గుచ్చుకునేలా చేస్తోంది. ఇంతకీ ప్రజలకు ప్రభువులకు ఒక మెట్టు పైనెక్కి కూర్చున్న ఆ యువరానర్ల వ్యవస్థలో జరుగుతున్నదేంటి? సదరు యంత్రాంగం మీద అజమాయిషి ఉండాల్సిందెవరికి? ఇవి తెలియాల్సిన విషయాలు. ఇవాళ ప్రభుత్వాల వరుస వైఫల్యాలు, పాలనాపరమైన తప్పిదాలతో వందల సంఖ్యలో కోర్టు ముందుకు చేరుతున్న వివాదాలతో, ఆయా కోర్టు తీర్పులతోనే ప్రభుత్వ నిర్వహణలు జరగాల్సిన పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. 120 కోట్ల జనాభాకు దిశానిర్దేశాలు చేయాల్సిన బరువైన బాధ్యతల్ని తమ భుజాల మీద మోయాల్సిన ఇవే న్యాయస్థానాలు ఇష్టపూర్వకంగానే ఆ పనుల్ని నిర్వహిస్తున్నాయా? ఆ కోర్టులకు, వాటికి సారథ్యం వహిస్తున్న జడ్జీలకు అటువంటి శక్తి సామర్థ్యాలున్నాయా? వాళ్ల నియామకాల్ని, వాళ్ల బదిలీలను, చివరాఖరికి అటువంటి న్యాయమూర్తుల మీద వచ్చే అభియోగాల్ని, అవినీతి ఆరోపణలను, నైతికతల్ని విచారించాల్సిన బాధ్యతల్ని ఎవరు నిర్వర్తించాలి? ఇవన్నీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చించుకోవాల్సిన అత్యవసరమైన అంశాలే. అసలు ఈ న్యాయమూర్తుల నియామకాల్ని ఇప్పుడు చేపడుతున్న కొలీజియం అనబడే వ్యవస్థకు రాజ్యాంగ బద్దత ఉందా అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 సీనియర్ జడ్జీలు ఒక గదిలో తలుపులు బిడాయించుకుని దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే కొలీజియం వ్యవస్థ పట్ల విమర్శలు కూడా కొత్తేమీ కాదు. తీర్పులు చెప్పే న్యాయమూర్తుల్లో సైతం అనైతికతలు, అన్యాయాల పాళ్లు కలిసి కాపురం చేస్తున్నాయన్నది తరచూ వినిపిస్తున్న మాట. ధర్మాలు అధర్మాల మాటలేవో గాని న్యాయాన్యాయాల్ని తూకంలో వేసి కొలిచిబరి తీర్పులు చెప్పాల్సిన ప్రధాన న్యాయమూర్తుల ఎంపికల్లోనే అవకతవకలు, అపసవ్యమైన నిర్ణయాలు జరగకుండా ఉన్న రోజే ఆ న్యాయ వ్యవస్థపైన రోజురోజుకి సన్నగిల్లుతూ సడలిపోతున్న నమ్మకాల్ని నియంత్రించుకోవచ్చు. వాంటెడ్ మిస్టర్ జస్టిస్.